తెలంగాణలో లోక్సభ ఎన్నికలు అన్ని రాజకీయ పార్టీలకు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారాయి అత్యధిక సీట్లు గెలుచుకోవాలని కాంగ్రెస్ బీజేపీ రేసులో ఉంటే సిట్టింగ్ సీట్లైనా గెలుచుకొని తమ ప్రభావం తగ్గలేదని నిరూపించుకోవాలని బీఆర్ఎస్ పట్టుదలగా ఉంది జాతీయ స్థాయిలో నాలుగు వందల సీట్లు టార్గెట్గా పెట్టుకున్న బీజేపీ తెలంగాణపై ప్రత్యేక దృష్టి సారించింది ఈసారి తెలంగాణలో డబుల్ డిజిట్ సీట్స్ వస్తాయని గట్టి నమ్మకం పెట్టుకుంది ఈ క్రమంలో అన్ని వర్గాల మద్దతును పొందేందుకు ప్రయత్నిస్తుంది గతంలో టీడీపీతో పొత్తులు పెట్టుకొని ఆ పార్టీకి అత్యధిక సీట్లు ఇచ్చిన బీజేపీకి ఈసారి టీడీపీతో ఏపీలో మాత్రమే పొత్తు పెట్టుకుంది తెలంగాణలో టీడీపీ పోటీ చేయటం లేదు ఈ కారణంగా ఆ పార్టీ మద్దతు దక్కే అవకాశం ఉంది అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీతో పొత్తు పెట్టుకుంది ఆ పార్టీ పార్లమెంట్ సీట్లలో పోటీ చేయటం లేదు అందుకే ఆ పార్టీ కార్యకర్తల మద్దతు కూడా బీజేపీకే లభించే అవకాశం ఉంది లోక్సభ ఎలక్షన్ పోటీపై తెలంగాణలో తెలుగుదేశం జనసేన పార్టీ ఎలాంటి ఆసక్తి చూపించడం లేదు ఆ రెండు పార్టీల నేతలు కూడా ఇప్పటికే పోటీ ఆలోచన వదిలేసుకున్నారు ఏపీలో బీజేపీతో పొత్తులు పెట్టుకున్న క్రమంలో ఈసారి తెలంగాణలో పోటీ చేస్తున్న బీజేపీకే మద్దతు ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి ప్రస్తుతానికి తెలంగాణ టీడీపీకి అధ్యక్షుడు కూడా లేరు తెలంగాణలో పార్టీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకూడదన్న చంద్రబాబు నిర్ణయంతో విభేదించి బీఆర్ఎస్లో చేరిపోగా ఆ స్థానాన్ని అధినేత చంద్రబాబు ఇప్పటి వరకు భర్తీ చేయలేకపోయారు ఇప్పుడు కాసాని బీఆర్ఎస్ అభ్యర్థిగా చేవల నుంచి పోటీ చేస్తున్నారు చంద్రబాబుకు ఏపీ రాజకీయాలు కీలకం కావడంతో తెలంగాణపై దృష్టి పెట్టలేదు ముందు ఏపీలో గెలిచి వద్దామని తరువాత తెలంగాణపై దృష్టి పెడతామని ఆయన నేతలకు సర్ది చెబుతున్నారు ఏపీలో గెలిస్తే తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో గట్టి పోటీ ఇద్దామని చెబుతున్నారు ఏపీలో బీజేపీతో జట్టు కట్టడంతో ఆ బంధం ఇక్కడ తెలంగాణలోనూ పరోక్షంగా ఆయన కొనసాగించడం ఖాయంగా కనిపిస్తోంది ఏపీలో జమిలీ ఎన్నికలు జరుగుతున్నాయి ఈ క్రమంలో ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయిలో ఏపీపైనే దృష్టి సారించారు ఏపీలో ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిచి తీరాల్సిన పరిస్థితిలో అధికారంలోకి వచ్చే దిశగా పావులు కదుపుతున్న చంద్రబాబు తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో పోటీపై అసలు ఆలోచన చేయలేదు అందుకే బీజేపీకి మద్దతు ప్రకటించాలా లేదా అన్న దానిపై చర్చలు జరపలేదు నిజానికి ఖమ్మం ఎంపీ సీటులో టీడీపీ పోటీ చేస్తుందన్న ప్రచారం జరిగింది అక్కడ బీఆర్ఎస్ పూర్తిగా బలహీనపడింది కాంగ్రెస్ పార్టీకి భారీ మెజార్టీతో అసెంబ్లీ సీట్లలో గెలుచుకుంది బీజేపీకి బలమైన అభ్యర్థులు కూడా లేరు ఈ కారణంగా కొన్ని సమీకరణాలను చూసి ఎన్డీఏ కూటమి తరపున టీడీపీని పోటీ చేయించాలి అన్న ఆలోచన చేసినట్లుగా ప్రచారం జరిగింది కానీ ఏపీ ఎన్నికలపై నుంచి దృష్టి మరల్చే ఆలోచనలో లేని టీడీపీ పెద్దగా ఆసక్తి చూపించలేదని చెబుతున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఈ విషయంలో ఏమాత్రం చొరవ చూపించలేదు అందుకే తెలంగాణలో టీడీపీ బీజేపీ పోటీ అనే మాట ఈ ఎన్నికల్లో వినిపించటం లేదు అయితే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పొత్తులు ఏపీకే పరిమితమని తెలంగాణకు సంబంధం లేదని జనసేన పొత్తు గురించి ప్రస్తావన వచ్చినప్పుడు ప్రకటించారు అయితే జనసేన టీడీపీ ఎన్డీఏ కూటమిలో భాగస్వామి కావడంతో ఒక్క రాష్ట్రానికి పరిమితం కాకుండా అన్ని చోట్ల వారి పొత్తులు ఉంటాయని చెబుతున్నారు కానీ పోటీ చేయడానికి టీడీపీ జనసేననే ఆసక్తి చూపించలేదని అనుకోవచ్చు అదే సమయంలో పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఓ ప్రత్యేకమైన లక్ష్యాన్ని నిర్దేశించుకుంది అయితే ఈ రెండు పార్టీలు తెలంగాణలో బీజేపీకి అధికారికంగా మద్దతు ప్రకటిస్తాయా లేదా అన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు నామినేషన్ల గడువుకు ఇంకా రెండు వారాలు ఉంది ఆ తరువాత అధికారికంగా ప్రచారం ప్రారంభమవుతుంది ఎన్నికలకు ముందు అయినా ఈ రెండు పార్టీలు అధికారికంగా బీజేపీకి మద్దతు ఇవ్వాలని తమ సానుభూతి పరులను కోరే అవకాశాలు ఉన్నాయి టీడీపీ కోసం ప్రచారం చేసేందుకు తెలంగాణ టీడీపీ నేతలు ఏపీకి వెళ్తున్నారు పలు జిల్లాలు పర్యటించిన అధినేత చంద్రబాబుకు మద్దతు తెలిపి ఆయన ప్రచార కార్యక్రమంలో పాల్గొని వచ్చారు తాజాగా మరో లోక్సభ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలోనూ పాల్గొనడానికి వెళ్లనున్నారు టీడీపీ సీనియర్ నేతలు బక్కని నరసింహులు సీనియర్ నేత నన్నూరి నర్సిరెడ్డి మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూనతో పాటు మరింతమంది సీనియర్లు ఏపీ ప్రచారంలో పాల్గొంటున్నారు ఏపీలో గెలిచిన తరువాత తెలంగాణపై దృష్టి పెట్టే అవకాశం ఉంటుంది అంటే తెలంగాణలో ఎన్నికలపై మాత్రం టీడీపీ ఎలాంటి ఆశలు అంచనాలు పెట్టుకోవటం లేదు